ఎన్నికల వేళ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నాటో దేశాల ఉక్రెయిన్కు బలగాలు పంపిస్తే అనుయుద్ధం తప్పదని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాలు రష్యాను ఆయుధ పోటీలోకి లాగాలని చూస్తున్నాయన్న ఆయన పశ్చిమ దేశాల బెదిరింపులు అనుయుద్ధ ప్రమాదాన్ని తెస్తున్నాయని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాటో దేశాల ఉక్రెయిన్కు బలగాలను పంపిస్తే అణుయుద్ధం తప్పదని హెచ్చరించారు. తమ అంతర్గత వ్యవహారాలలో ఎవరిని అనుమతించమని ఆయన తేల్చి చెప్పారు. ఎవరైనా రష్యాను కబలించాలని చూస్తే రెండో ప్రపంచ యుద్ధం కన్నా తీవ్రమైన పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్ వార్ విషయంలో తాము దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుంటామన్నారు. ఉక్రెయిన్కు చెందిన డాన్బాస్, నోవరస్సియా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాశ్చాత్య దేశాలు ఆయుధ పోటీలోకి రష్యాను లాగాలని చూస్తున్నాయన్నారు. క్షిపణుల గురించి కూడా ఆయన ప్రసంగించారు. వచ్చే నెలలో ఎన్నికలు జరగనుండగా ఆయన చేసిన ప్రసంగంలో ఆయన రష్యా జాతీయ ఐక్యతను కొనియాడారు. పెద్ద కుటుంబాలకు పిల్లల ప్రయోజనాలు, ఇతరత్రా ప్రయోజనాలుంటాయని పుతిన్ ప్రతిపాదించారు. రష్యాలో జననాల రేటు తక్కువగా ఉన్నందున పెద్ద కుటుంబాలు మామూలు కావాలన్నారు. జననాల రేటు తక్కువగా ఉండడం వల్ల జనాభా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. కొత్త హైపర్సోనిక్ ఆయుధాల విస్తరణ పరీక్షలను పుతిన్ ప్రకటించారు. రష్యా తమ భూభాగంలో దాడి చేయగల ఆయుధాలను కలిగి ఉందని, వారి బెదిరింపులు అణుయుద్ధం నిజమైన ప్రమాదాన్ని సృష్టించాయని పుతిన్ పశ్చిమ దేశాలకు ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. మార్చి 15 నుంచి 17 అధ్యక్ష ఎన్నికలకు ముందు వచ్చిన తన వార్షిక రాష్ట్ర ప్రసంగంలో పుతిన్ వారి భూభాగంపై లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలు కూడా మన వద్ద ఉన్నాయని పశ్చిమ దేశాల వాళ్లు గ్రహించాలని అన్నారు. పశ్చిమ దేశాలు ముందుకు వచ్చే ప్రతి ఒక్కటి అణ్వాయుధాల వాడకంతో సంఘర్షణకు నిజమైన ముప్పును సృష్టిస్తుంది, తద్వారా నాగరికత నాశనమవుతుంది అని చెప్పారు. ఫిబ్రవరి 24, 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్ యుద్ధం, 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత పశ్చిమ దేశాలతో మాస్కో సంబంధాలలో అత్యంత ఘోరమైన సంక్షోభానికి దారితీసింది. యుద్ధ సమయంలో పుతిన్ ఉక్రెయిన్కు సైనిక సహాయం, భూదళాలను పంపకుండా ఉత్తర అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ సభ్యులకు అనేక హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఇది నాటో, రష్యా మధ్య ప్రత్యక్ష ఘర్షణకు కారణమవుతోంది. పాశ్చాత్య సైనిక బృందాలను ఉక్రెయిన్కు పంపే అవకాశాన్ని వారు ప్రకటించారు. ఉక్రెయిన్కు సైన్యాన్ని పంపడాన్ని తోసిపుచ్చేందుకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ నిరాకరించిన కొద్ది రోజుల తర్వాత పుతిన్ వ్యాఖ్య చేశారు. అయితే ఉక్రెయిన్లో పోరాడేందుకు తాము సైన్యాన్ని పంపమని అమెరికా సహా పలు కీలక నాటో సభ్యులు తెలిపారు. జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, పోలాండ్, చెక్ రిపబ్లిక్ ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి గ్రౌండ్ ట్రూప్లను పంపే సూచనలుండి తమను తాము దూరం చేసుకున్నాయి. అణ్వాయుధాలను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ చెప్పారు. యుఎస్ యునైటెడ్తో రష్యా ఆయుధ నియంత్రణ ఒప్పందాలను కూడా ఉపసంహరించుకుంది. తాజా హెచ్చరిక యుద్ధ భూమిలో క్రెమ్లిన్కు లాభంగా మారనుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ గెలుపుతో ఎన్నికలకు ముందు క్రెమ్లిన్లో పుతిన్ పదవీకాలాన్ని 2030 వరకు పొడిగించడం ఖాయమన్న వాదనలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగరికత అంతం కావాలా, ఉక్రెయిన్లో నేలపై బూట్లు వేయవద్దని, లేకపోతే అణ్వాయుధాలను ఉపయోగిస్తారని పుతిన్ నాటో దేశాలను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. రష్యా దగ్గరున్న అణ్వాయుధ సంపత్తి ప్రపంచంలోనే అతిపెద్దదని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యా ప్రాదేశిక భద్రత కానీ రాజ్య భద్రతకు కానీ ముప్పు కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే అణ్వాయుధాలను ప్రయోగించనున్నట్లు పుతిన్ గతంలో చెప్పారు. స్టాక్హోమ్లోని సిప్రి అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా 6255 న్యూక్లియర్ వార్హెడ్స్ రష్యా దగ్గర ఉన్నాయి. అయితే అణ్వాయుధాలను నియంత్రించే అధికారం రష్యా రాజ్యాంగం ప్రకారం ఆ దేశాధ్యక్షునికి ఉంది. అణ్వాయుధాలను ఉపయోగించడానికి ఆదేశాలు ఇవ్వాలంటే రష్యా రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనుమతి కూడా అవసరం. అయితే బటన్ నొక్కినట్టు అనుకున్న వెంటనే అణ్వాయుధాలను ప్రయోగించడం అవ్వదు. దానికంటూ ఓ విధానం ఉంటుంది, కొన్ని రోజుల ప్రాసెస్ ఉంటుంది. ఇక అణుబాంబులు చాలా శక్తివంతమైన పేలుడు పదార్థాలు. ఒక అణుబాంబు పేలితే నగరాలకు నగరాలే తుడిచిపెట్టుకుపోతాయి. న్యూక్లియర్ ఆయుధాలు పేలినప్పుడు ఎంత విధ్వంసం జరుగుతుందో తర్వాత కూడా అంతే నష్టం జరుగుతుంది. న్యూక్లియర్ ఆయుధాలు పేలడం వల్ల అందులో నుంచి రేడియేషన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల కలిగే దుష్ప్రభావాలు దీర్ఘకాలంగా ఉంటాయి.